చంద్రబాబుకి నూట పద్దెనిమిది కోట్లు ముడుపులందిని అంటూ ఇన్కమ్ ట్యాక్స్ శాఖ నోటీస్ ఇస్తే అసలు నువ్వెవడివి నోటీస్ ఇవ్వడానికి మీ ఏరియా కాదు ఇది వేరే ఏరియా అంటూ ఒకసారి అదే సందర్భంలో అనవసరమైనటువంటి నోటీసులు ఇస్తున్నారని ఇంకోసారి వాళ్ళెవరో చెప్తే నాకేంటి సంబంధం అని ఇంకోసారి ఇట్లాగే రకరకాల వివరణలు ఇచ్చుకుని వచ్చారు ఫైనల్గా సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ కింద నోటీసులు ఇచ్చారు అది చాలా సీరియస్ అయినటువంటి అంశం బట్ దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రోజు వరకు టచ్ చేయలేదు ఆంధ్రజ్యోతి లోపల పేజీలో మొన్న వైసీపీ వాళ్లే ఒత్తిడి తెచ్చి చేయించారంటూ నేషనల్ పేజీలు రాసి ఆ తర్వాత అది కూడా మానేసింది మొత్తం ఆధారాలు ఉన్నా సరే అలాగే గతంలో సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు ఏదైతే తాత్కాలిక భవనాల పేరుతో కట్టినటువంటి చోట్ల షాపోంజీ పల్లంజీ వాళ్ళు కట్టిన చోట్ల వర్షాలకి నీళ్లు పడటం లోపల కారిపోవడం ఈవెన్ జగన్ క్యాబిన్లో కూడా కారిపోవడం ఆ వీడియోలు చూసినా వాళ్లే కావాలని చేయించారని దాని మీద విచారణకి నారాయణపేదితో కమిటీ ఒకటేసి రచ్చరచ్చ చేస్తూ ఇదిగో కుట్ర చేస్తున్న రాజధాని మీద పనికి మాలిన వార్త రాసుకొచ్చినటువంటి ఆంధ్రజ్యోతి ఇది మాత్రం రాయదు ఇది ఇట్లాంటిది కానీ ఎక్కడో బస్ స్టాండ్లోనంట వాన పడతంటే అక్కడ ఒక బకెట్ పెట్టారట అది మొన్నీ మధ్యనే పెట్టారు ప్రతిదే కష్ట కన్స్ట్రక్షన్ కూడా ఇరవై ముప్పై ఏళ్ళ దాకా ఎటువంటి మరమ్మతులు చేయకుండా ఉండాలి అప్పుడే ఇక్కడ బకెట్కి బకెట్ పెట్టుకోవాల్సి వచ్చింది ఇది రాయడంలో తప్పలేదు మరి అది కూడా అంతే కదా ఇంకా ఇక్కడ బస్ స్టాండ్లో తేడా వస్తే ఓ ప్యాచ్ చేస్తే అయిపోతుంది బట్ అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టేనే దాని గురించి ఎందుకు రాయలేదు అప్పుడు అంటే అంతే మేము మా వాడిని ఎట్లాగైనా అడ్డకోలుగా షీల్డ్ చేస్తాం ఎదురోళ్ళ మీద విషం చిమ్ముతూనే ఉంటాం అదే ధోరణి